वेणु क्रिएशन्स मैं वीडियो 5-6 इयर्स बाबु की धोती कुट्टे विधान चूपिस्तां इप्पुडु चूडंडी मन फस्ट आदि पैंट तीसुकुंदां ई आदि पैंट पोडवु एंत उंदो कोलुचुकुंदां चूडंडी 27 इंचेस वच्चिंदी दींट्लो नेनु नडुम बेल्ट की नडुम मडतिकि कलिपि ఒక 6 ఇంచెస్ తీసేస్తాను ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా మడతకి యాడ్ చేసుకుందాం నడుం పొడవు మాత్రం 6 ఇంచెస్ పెట్టుకున్నాను అంటే నేను ఈ మిగతా పొడవు 21 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట 27 లో నుంచి 6 తీసేస్తే 21 ఇంచెస్ మనం పొడవు పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ మీద ఎలాగో చూపిస్తాను క్లాత్ ని రెండు మడతల మీద వేసుకున్నాను पीसेस కిందకొచ్చేటట్టుగా యాడ్ చేసుకొని అక్కడి నుంచి మనకి పొడవు 21 వచ్చింది కదా 1 ఇంచ్ స్టిచ్చెస్ లోకని 20 ఇంచెస్ దగ్గరకు మార్క్ చేసుకున్నాను పొడవు 22 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇలా అడ్డం 30 ఇంచెస్ పెట్టుకుందాం 30 ఇంచెస్ దగ్గరకు మార్క్ చేసుకొని కటింగ్ ఇచ్చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇది కూడా ఇలా స్ట్రైట్ గా కటింగ్ ఇచ్చేస్తున్నాను క్లాత్ ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి రెండు పీసెస్ కింద వచ్చేని మనకి ఒక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడికి ఫోల్డ్ చేస్తున్నాను ఈ 10 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కిస్తా పొడవు చూసుకోవాలి కిస్తా పొడవు వచ్చి 6 ఇంచెస్ దగ్గరకు మార్క్ చేస్తున్నాను నేను కిస్తా పొడవు కరెక్ట్ గా 6 కు మార్క్ చేశాను ఇటువైపు 1 ఇంచ్ ఇటువైపుకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఇలా ఈ కిందకి వచ్చేసరికి సన్నగా రానివ్వండి వి షేప్ లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా 1 ఇంచ్ కి కలిపేసుకొని कटेकोवाली कटे विधा कट तर सैड कॉर्नर 3 इंचेस मार्क इकड नीचे इला इला राउंड कटेक ओपन चेसुकुंटे मन की किंद लेस कानी बॉर्डर कानी ऐड चेसुकुंदाम दीनी पक्कन पेटेस्तुन्नानु इप्पुडु नडुम लूज कोलुद्दाम मनकी 10.5 वच्चिंदी इदि जीन काबट्टी मनकी एक्स्ट्रा पेंचुकोवाल्सि वस्तुंदी 14 पेटेसुकुंदाम चूडंडी फ्रंट की बैक की कावाल काबट्टी 2 पीसेस तीसुकुन्नानु नेनु 14 इंचेस लूज तीसुकुन्नानु पड़ो मन ऑलरेडी 6 इंचेस अनुकुन्नाम कदा फोल्डिंग लोकि पंपिंचडानिकि ओक 2 इंचेस तीसुकोनि टोटल गा 8 इंचेस पेट्टुकुंटुन्नानु नेनु इला कट चेसुकुंदाम ई विधंगा नडु मुक्कलु तीसुकुन्नानु इप्पुडु स्टिच चेसे विधानं चूद्दाम किंद बॉर्डर ला याड चेसुकुंटुन्नानु शट्टी कलर दीनि इला बॉर्डर याड चेसुकुंटानु बॉर्डर इला फिनिशिंग इच्छुकुन्ना कदा इप्पुडु ई क्लॉथ मोत्तम इला पक्क पक्कन पीस पेट्टि इदि एंत पोडवु उंदो अंत पोडवुकि ई पीस वच्चेटट्टुगा पेट्टुकुंदाम इला पीस पेट्टि स्टिच चेसुकुन्नाम कदा इप्पुडु इंकोटि कूडा अदे विधंगा स्टिच चेसुकुंदाम ई विधंगा पीस वेसुकुन्नाम कदा इप्पुडु इक्कड स्टिच चेसिन पीस नि तीसुकोनि इला फोल्ड चेयंडि ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి ఇటువైపు దానికి రెండు కలిపి పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే దీన్ని రివర్స్ లో పట్టుకొని మనం ఇలా ఒక స్టిచ్ వేసుకొని రావాలన్నమాట అప్పుడు చూడండి ఇలా వస్తది దీన్ని ఇలా పట్టుకొని దీన్ని రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నట్టు
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి ఇలా ఈ విధంగా వస్తుంది చూడండి ఇటు వైపుకి పిల్స్ పెట్టాం కదా మళ్ళీ దీని మీదే ఈ పిల్స్ చూడండి ఇలా వేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం అంటే పిల్స్ ఇటు వైపుకి వచ్చింది ఇటు వైపుకి వచ్చింది అన్నమాట ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా వేసాం కదా చూడండి ఈ రెండు ఇలా పట్టుకోండి అంటే మనకి రివర్స్ లో ఉంది దీన్ని తీసుకొచ్చి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మూడు పట్టుకొని స్టిచ్ వేసుకోండి చూసారా ఇది బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఈ మూడు కలిపి ఇలా ఒక స్టిచ్ వేసేద్దాం ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా మనకి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఈ క్లాత్ ని మనం ఇలా పిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా పిల్స్ పెట్టుకుంటూ మొత్తం ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ ని పిల్స్ పెట్టి కదలకుండా ఇక్కడ ఇలా స్టిచ్ వేసేద్దాం ఈ విధంగా కదలకుండా ఒక స్టిచ్ వేస్తాను ఇటు వైపు క్లాత్ ఉంది కదా దీన్ని కూడా చూడండి అంచుపు దగ్గర పట్టుకొని ఇలా కుచ్చులు పెట్టుకుంటా పక్క ఇలా అన్నమాట మనం శారీకి ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకుంటూ ఇక్కడ ఇలా కదలకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు నడు ముక్కలు రెండు ఒక సైడ్ జాయింట్ చేసేసుకుందాం దీనిపైన ఒక స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఇంకొక సైడ్ వన్ ఇంచ్కి స్ట్రైట్గా కుట్టుకుని వన్ ఇంచ్ గ్యాప్ ఉంచి స్ట్రైట్గా స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా విడగొట్టి ఇలా ఒక్క ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఈ చివరి వరకు స్టిచ్ వేసుకుని రండి అదేవిధంగా ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మడత పెట్టి హోల్ కిందకి ఇలా మడత పెట్టి చుట్టూ నడుంబై కుట్టుకుని వచ్చేద్దాం ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా దీన్ని కింద పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ పిల్స్ ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది దీని మీద మనం హోల్ పెట్టుకున్నది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇది పై పార్ట్ ఇది పై పార్టే పై దాని మీద పైది వేసుకొని ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఈ క్లాత్ ఎగస్ట్రా ఉంటే పిల్ పెట్టేసుకోండి ఎగస్ట్రా లేకపోతే రౌండ్ వచ్చేస్తే పర్వాలేదు లేదు నేను ఈ రౌండ్ అంతే ఈ నడుం బెల్ట్ కూడా తీసుకుంటానంటే ఈ క్లాత్ కూడా దీనంత ఈక్వల్గానే తీసుకోవచ్చు ఇలా ఇలా మధ్యకి ఈక్వల్గా పిన్ పెట్టేసుకున్నాను అప్పుడు ఏ క్లాత్ అయితే ఎక్కువ మిగులుతుందో చెక్ చేసుకుందాం మనకి కింద పార్టే ఎక్కువ మిగులుతుంది దీనికి ఒక పిల్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను నేను చూసారు కదా దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది ధోతి కుట్టే విధానం